హాయ్ ఫ్రెండ్స్, అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో బ్రిటిష్ వ్యాపార నౌక ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైన కథ ప్రారంభమైంది. బ్రిటిష్ షిప్ కెప్టెన్ దృష్టి చాలా దూరంగా నిలబడి ఉన్న షిప్ పైకి మళ్ళింది. అది అతని సంకేతాలకు కదలలేదు లేదా స్పందించలేదు. కెరటాల మద్దతుతో సముద్రంలో ఒంటరిగా నిలబడి ఉంది. దాని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు షిప్ లోపల క్రూ యొక్క ఆహారం, పానీయాలు మరియు అన్ని సరుకులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. కానీ అసలు విషయం ఏంటంటే అందులో క్రూ ఎవ్వరూ లేరు. ఎటువంటి జాడ లేకుండా దానిలో నుంచి వారు ఎలా మాయమయ్యారు? ఇది మారీస్ సెల్సెట్ గత 150 సంవత్సరాలుగా చరిత్రకారులను కలవరపరిచే కథ. ఈ రహస్యం సముద్రానికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఈ షిప్ 1861వ సంవత్సరంలో కెనడాలో తయారైంది. ఆ ప్రయాణాల్లో ఇది చిన్న ప్రమాదాల బారిన పడింది. ఈ ఓడ ప్రమాదానికి చాలా ప్రసిద్ధి చెందడానికి కారణం ఇదే. కానీ ఇప్పటి వరకు పెద్ద ప్రమాదం ఎదుర్కోలేదు. ఈ షిప్ ఒకరి నుంచి ఒకరికి మారుతూ చివరికి బెంజమిన్ బ్రిక్స్ వద్దకు చేరింది. అప్పుడు దీనికి మారీస్ సెల్స్ట్ అనే పేరు పెట్టారు. అది న్యూయార్క్, నవంబర్ 7, 1872. మారీస్ సెల్స్ట్ పేరున్న ఈ షిప్ సముద్ర తీరంలో ఆగి ఉంది మరియు దానిపై వస్తువులను లోడ్ చేస్తున్నారు. ఈ షిప్లో 1700 బ్యారెల్స్ ఇథనాల్ లోడ్ చేయబడింది. ఇది తాగడానికి ఉపయోగించేది కాదు, పారిశ్రామిక ఆల్కహాల్. అది ఆ బ్యారెల్స్ను న్యూయార్క్ నుంచి ఇటలీలోని జెనోయకు అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణించి వెళ్ళాలి. ఈ షిప్లో 10 మంది ప్రయాణికులున్నారు. దీంట్లో షిప్ యొక్క కెప్టెన్ బెంజమిన్, అతని భార్య మరియు 2 ఏళ్ల పాపతో పాటు 7 క్రూ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రయాణం ప్రారంభించే ముందు ఓడలో ఎలాంటి సమస్య లేదు మరియు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా ప్రారంభమైంది. ఈ ప్రయాణం దాదాపుగా 7500 కిలోమీటర్లు ఉంటుంది. సాధారణంగా ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి రోజులు కాదు, చాలా వారాలు పడుతుంది. ఆ సమయంలో కెప్టెన్తో కనెక్ట్ కావడానికి GPS లేదా అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు లేవని గుర్తుంచుకోండి. మారీస్ సెల్స్ట్ న్యూయార్క్ నుంచి బయలుదేరి 3 వారాలు గడిచింది. దాంతో జినోవా పోర్ట్ దగ్గర దాని గురించి వేచి చూస్తున్నారు. కానీ చాలా సమయం తర్వాత కూడా ఆ షిప్కి సంబంధించిన ఎటువంటి జడ కనిపించలేదు. అయితే ఆ షిప్ తర్వాత న్యూయార్క్ నుంచి వచ్చిన ఇతర షిప్స్ ఇప్పుడు జినోవా వరకు చేరుకోవడం ప్రారంభించాయి. చాలా వారాలు గడిచినా మారీస్ సెల్స్ట్ ఎందుకు గమ్యాన్ని చేరుకోలేకపోయిందనేది ఇప్పుడు సమస్యగా మారింది. మారీస్ సెల్స్ట్ బయలుదేరిన 10 రోజుల తర్వాత మరొక షిప్ కూడా న్యూయార్క్ నుంచి బయలుదేరి అదే రహదారి గుండా వెళ్ళి జిబ్రాల్టర్ చేరుకోవాల్సి ఉంది. ఇది డైగ్రేటెన్ పేరుగల ఒక బ్రిటిష్ వ్యాపారి ఓడ. ఇది చాలా వారాల తర్వాత డిసెంబర్ 4, 1872 ఒక ఐలాండ్ వద్దకు చేరుకుంది. అది చుట్టూ నీలి ఆకాశం మరియు సముద్రం తప్ప ఇంకేం లేని సముద్రంలో ఒక భాగం. షిప్ కెప్టెన్ సముద్రంలో దూరంగా నిలబడి ఉన్న ఒక షిప్ని చూశాడు. అది నీటిపై కదలకుండా ఒకచోట మాత్రమే నిలబడి ఉందని కెప్టెన్ గమనించాడు. సముద్రంలో ఇలా జరగడం చాలా అరుదు కాబట్టి అనుమానం వచ్చి కొన్ని సిగ్నల్స్నిచ్చాడు. కానీ మరోవైపు నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కెప్టెన్ దాని దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దగ్గరకు చేరుకోగానే కెప్టెన్కు అర్థమైంది ఆ షిప్ మరెవరిదో కాదు, తన స్నేహితుడు మారీస్ సెల్స్ట్దే అని. అది న్యూయార్క్ నగరం నుంచి బయలుదేరి అప్పటికి 4 రోజులు గడిచిపోయింది. మారీస్ సెల్స్ట్ జిబ్రాల్టర్ నుంచి 1800 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఒంటరిగా నిలబడి కనిపించింది. అందులో ఏ రకమైన కార్యకలాపాలు జరగట్లేదు. డైగ్రేంట్ యొక్క కెప్టెన్ తన సిబ్బందిని మారీస్ సెల్స్ట్లోకి పంపాడు. అందులోకి వెళ్లిన వాళ్లంతా ఆ షిప్లో ఎవరూ లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. 1 నెల క్రితం న్యూయార్క్ నుంచి 10 మందితో బయలుదేరిన షిప్లోని వాళ్ళు సముద్రం మధ్యలో ఎక్కడికో మాయమయ్యారు అన్నది అక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నే డైగ్రేంట్ కెప్టెన్ కూడా కలవరపెడుతోంది. మొదట షిప్కి ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చని అతను అనుకున్నాడు. కానీ అతను మారీస్ సెల్స్ట్లోకి చూసినప్పుడు షిప్ మొత్తం యథాస్థితిలో ఉంది. కెప్టెన్ మరియు తన ఫ్యామిలీ, క్రూ మెంబర్స్ యొక్క సామాన్లు మరియు బట్టలు ఏవి కూడా పాడు చేయకుండా నీట్గా ఉన్నాయి. అంతేకాదు, వాళ్ళు జియోన్ వరకు మోసుకెళ్లే వస్తువులు కూడా సరైన స్థితిలోనే ఉన్నాయి. క్రూ కోసం ఉంచిన ఆహార వస్తువులు కూడా అదే విధంగా ఉన్నాయి. కొంచెం తదుపరి విచారణ తర్వాత కెప్టెన్ గదిలో ఒక లాగ్ బుక్ కనబడింది. ఆ పుస్తకాన్ని ఇంతకుముందు ఓడ కెప్టెన్ తమ వద్ద ఉంచుకునేవారు. అందులో షిప్ నిర్వహణ మరియు సమస్యల గురించి రాసేవాళ్ళు. నవంబర్ 25 ఉదయం 8 గంటలకు మారీస్ సెల్స్ట్ కెప్టెన్ ద్వారా లాగ్ బుక్లో చివరిగా నమోదు చేయబడింది. అంటే ఈ షిప్ కనుగొనబడిన రోజుకు 10 రోజుల ముందు. దాదాపు 10 రోజులుగా ఈ షిప్ ఈ విధంగానే అట్లాంటిక్ మహాసముద్రంలో నిలబడి ఉంది. డైగ్రేంట్ మొత్తం సంఘటనను చూస్తున్నాడు. కానీ అతనికి ఏం అర్థం కాలేదు. ఇంతలో అతని దృష్టి లైఫ్ బోట్ సెక్షన్పై పడింది. అప్పుడు అక్కడ లైఫ్ బోట్ కనిపించలేదు. షిప్లో ఖచ్చితంగా ఏదో జరిగిందని, అందువల్లే ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లైఫ్ బోట్లోకి ఎక్కి అక్కడి నుంచి పారిపోయారని దీని అర్థం. కెప్టెన్ క్యాబిన్లోని నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కనిపించలేదు. అతని బెడ్ కింద ఒక కత్తి వరలో ఉంది. దీని అర్థం షిప్పై ఎటువంటి దాడి జరగలేదని. ఎందుకంటే ఒకవేళ దాడి జరిగినట్లయితే కత్తిని కెప్టెన్ అక్కడే విడిచిపెట్టాడు. అంతేకాకుండా కత్తి వరలో కాకుండా బయట ఉంటుంది. లాగ్ పుస్తకంతో పాటు
అనేక ఇతర పరికరాలు కూడా అక్కడే ఉన్నాయి. గమనించబడిన మరో విషయం ఏంటంటే, షిప్ క్యాబిన్ అన్ని చోట్ల తడిగా ఉంది మరియు చాలా చోట్ల 1.5 నుంచి 2 ఫీట్స్ వరకు నీళ్లున్నాయి. ఇది భారీ షిప్కు ఎటువంటి నష్టం కలిగించదు. ఇంటర్నేషనల్ స్లావేజ్ లా ప్రకారం ఎవరైనా ఏదైనా షిప్ను రక్షించినట్లయితే అతనికి షిప్ వాల్యూ ప్రకారం బహుమతి ఇవ్వబడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకున్న డైగ్రేనెంట్ కెప్టెన్ మ్యారీ సెల్స్ని జిబ్రాల్టర్కు తీసుకువెళ్లాడు. అక్కడ అధికారులు షిప్ను కోర్టు విచారణ పూర్తయ్యే వరకు వాళ్ల వద్దే ఉంచుకున్నారు. కోర్టు తనంతటా తానుగా విచారణ జరిపింది, కానీ ఎన్నిసార్లు విచారణ జరిపినా ఆ షిప్కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదు. కోర్టు హీరింగ్స్ వల్ల ఎటువంటి సమాధానం దొరకకపోవడంతో ప్రజలు అనేక కథలను చెప్పడం మొదలుపెట్టారు. కొంతమంది అంతరిక్ష నావికులు మ్యారీ సెల్స్ టు క్రూజ్ మెంబర్స్ను కూడా తీసుకువెళ్లారు అని అంటే సముద్రం నుంచి ఏదో ఒక జీవి వాళ్లపై దాడి చేసి ఉంటుందని ఇంకొంతమంది అనుకున్నారు. ఈ తప్పుడు విషయాలన్నిటిలో ఒక్కటి మాత్రం నిజం. అదేంటంటే, మ్యారీ సెల్స్ టు తయారైనప్పటి నుంచి ప్రమాదానికి గురవుతూనే ఉంది. ఒకసారి ఈ షిప్ మరో షిప్తో ఢీకొనడం జరిగింది. అది చిన్న ప్రమాదం అయినప్పటికీ షిప్ పూర్తిగా మునిగిపోయింది. తర్వాత దీని రిపేర్ కోసమని పోర్ట్కు తీసుకుని వచ్చినప్పుడు పోర్ట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీనిలో ప్రయాణానికి బయలుదేరే ముందు దీని కెప్టెన్ హఠాత్తుగా అస్వస్థతకు గురై మరణించాడు. ఈ విషయాలన్నింటి కారణంగా చెడు శక్తులు మరియు ఆత్మలు మ్యారీ సెల్స్ను శాపిస్తున్నాయని నమ్ముతున్నారు. దీని కారణంగానే ఈ తాజా ప్రమాదం జరిగిందని భావించారు. అంతేకాదు, అప్పటి నుంచి ఆ షిప్ గోస్ట్ షిప్ అనే బిరుదును కూడా కైవసం చేసుకుంది. వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది? దీనిపై మాత్రం కొన్ని థియరీస్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి థియరీ, ద్రోహం. డైగ్రేంట్ కెప్టెన్ మ్యారీ సెల్స్ట్ షిప్లో సభ్యులందరినీ చంపేసి ఇంటర్నేషనల్ స్లేవేజ్ లా యొక్క రివార్డును పొందడానికి ఈ డ్రామా అంతా చేశాడని కొంతమంది అభిప్రాయం. ఆలోచన చూసినప్పుడు ఒకవేళ ఇదే జరిగినట్లయితే షిప్లో ఏదో ఒక చోట ఖచ్చితంగా రక్తపు మరకలు పడి ఉండాలి. అలాంటివేమీ షిప్లో కనిపించలేదు, కాబట్టి ఈ థియరీ తప్పు. రెండవ థియరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. షిప్లో 1700 బ్యారెల్స్ ఆల్కహాల్ ఉంది, కానీ అధికారుల వద్దకు చేరుకున్నప్పుడు 9 బ్యారెల్స్ ఖాళీగా ఉన్నాయి. ఆల్కహాల్ బ్యారెల్స్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు. దీనివల్లే క్రూ మెంబర్స్ లైఫ్ బోట్ను ఉపయోగించుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇది కూడా ఇంకో థియరీ. కానీ ఆ బ్యారెల్స్ ఉన్న ప్రాంతంలో నిప్పు అంటుకున్నట్టుగా బ్లాస్ట్ అయినట్టుగా ఎటువంటి ఆధారం లేదు. ఇక మూడవ థియరీ, షిప్ సముద్ర తుఫాన్లో చిక్కుకొని పోయి అలా అయ్యుండొచ్చని, దానివల్లే ప్రాణాలను రక్షించుకోవడానికి వాళ్ళంతా షిప్లోని లైఫ్ బోట్ను ఉపయోగించుకుని వెళ్ళుండొచ్చని అంటున్నారు. అంత చిన్న లైఫ్ బోట్లో సముద్రపు అలలను తట్టుకోలేక అందరి ప్రాణాలు పోయిండొచ్చు. ఈ థియరీ చాలా వరకు సరైనదిగా అనిపించింది, కానీ ఇది కూడా కేవలం ఒక థియరీ మాత్రమే. థియరీస్ చాలా ఉన్నాయి ఇప్పటి వరకు, కానీ ఒక్కటి కూడా సరైన సాక్ష్యాధారం మాత్రం లేదు. 150 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ ఈ రహస్యం నేటికి ఎవరూ ఛేదించలేకపోయారు. మ్యారీ సెల్స్కు ఏం జరిగింది? ఈ పరిస్థితిలో కెప్టెన్ షిప్ని విడిచిపెట్టి వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? ఈ రహస్యం కేవలం ఆ షిప్ కెప్టెన్కి మాత్రమే తెలుసుండాలి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.